చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా యాంటీ చైనా సెంటిమెంట్ నడుస్తోంది ఇప్పటికే చైనాకు చెందిన యాప్స్ ను నిషేధించారు ఇక దీనికి తోడు యాంటీ చైనా సెంటిమెంట్ రోజురోజుకి బలపడుతుంది దీంతో చైనా ఫోన్లను వాడేవారి సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోతుంది చైనా కంపెనీలకు చెందిన ఫోన్లను పలువురు కొంటున్నా కూడా గత కొద్ది నెలలుగా చూస్తే మాత్రం ఆ దేశ ఫోన్ల అమ్మకాలు పడిపోయాయి అదే సమయంలో దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ కంపెనీ ఫోన్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి మన దేశంలో చైనా ఫోన్ల మార్కెట్ వాటా ఎనభై ఒక్క శాతంగా ఉండగా అది డెబ్బై రెండు శాతానికి పడిపోయింది గతంలో శాంసంగ్ బాగా వెనుకబడిపోయింది ఇప్పుడు ఆ కంపెనీ భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఇరవై ఆరు శాతం వాటాతో రెండవ స్థానంలో దూసుకొచ్చింది శాంసంగ్ ఇంకా బాగా పుంజుకుంటే భారత్లో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది శాంసంగ్కు జియోమికి ఇంకా కేవలం మూడు శాతం మాత్రమే తేడా ఉంది ముందు ముందు యాంటి చైనా సెంటిమెంట్ ఇలాగే కొనసాగితే జియోమీతో పాటు ఇతర చైనా కంపెనీలు గడ్డు కాలమే ఎదురవుతుందని చెప్పొచ్చు చైనా భారత్తో మైండ్ గేమ్ ఆడదామని అనుకుంది భారత్ రియల్ గేమ్ ఆడింది ఈ దెబ్బకు చైనాకు లక్ష కోట్ల నష్టం వచ్చిపడింది ఈ లక్ష కోట్ల కారణంగా అక్కడి పరిశ్రమలు నష్టాల్లో కురిగిపోయే పరిస్థితి ఏర్పడింది అంటే ఓ రకంగా భారత్ ప్రజలు చైనాకు ఫైన్ వేశారన్నమాట ఈ ఫైన్ ఇంకా కొనసాగుతుంది చివరకు అది ఐదారు లక్షల కోట్ల వరకు సాగొచ్చు ఇందుకీ భారతీయులు ఈ ఫైన్ ఎలా వేస్తారంటే చైనా వస్తువును కొనడం మానేయడం ద్వారా గత పదకొండు నెలల్లో తమ దేశం నుంచి భారత్కు దిగుమతులు పదమూడు శాతం మేర తగ్గాయి రెండు వేల పంతొమ్మిదిలో రెండు దేశాల మధ్య ఆరు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల కోట్ల రూపాయలు విలువైన విదేశీ వాణిజ్యం జరిగింది ఈ ఏడాదిలో జనవరి నవంబర్ మధ్య అది ఐదు లక్షల డెబ్బై ఆరు వేల కోట్లు అంటే లక్ష కోట్ల మేర వ్యాపారం పడిపోయిందన్నమాట ఈ మేరకు అక్కడి ఉత్పత్తుల్ని అమ్ముడుపోకుండా ఆగిపోయాయి ప్రజలు తాము కొనే వస్తువుల్లో ఏది చైనానో ఏది కాదో తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు మేడిన్ చైనా అని వెతికితే పరిస్థితి లేదు ఎందుకంటే చిన్నపిల్లలకు ఏదైనా బొమ్మ కొనాలంటే మేడిన్ చైనా తప్ప మేడ్ ఇన్ ఇండియా కనిపించడం అరుదు అందుకే ముందుగా ప్రభుత్వాలు చేయాల్సిందే ప్రజలను మోటివేట్ చేయడం కాదు ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తీసుకురావడం చేస్తున్నారు ఇప్పుడిది సత్ఫలితాల్నిస్తుంది ప్రజలు మేడ్ ఇన్ చైనా ఏదో కొనుక్కుని దాన్ని కొనుగోలు నిలిపేస్తున్నారు ఫలితంగా చైనా వస్తువులకు డిమాండ్ తగ్గిపోతుంది ప్రస్తుతం ఇది లక్ష కోట్లు రాబోయే రోజుల్లో ఐదారు లక్షల కోట్లు కావచ్చని అంచనా వేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి